నరేంద్ర మోడీ 15 కింద గెలిచినప్పుడు ఇంటికి 15 లక్షలు ఇస్తానడు. వచ్చినాయి ఆ 15 లక్షలు? నిజంగా రాలేదా? ఏ వచ్చినాడు కదా మంచిర్యాలలో రాలేదా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? ఏం జరగలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా నచ్చిందా? రైతుల ఆదాయం రెట్టింపు జరిగిందా? నరేంద్ర మోడీ అంతా గ్యాస్ కంపెనీ తప్ప ఏమీ లేదు. ఆ బీజేపీకి ఓడేసినా గోదాట్ల వాడేసినా ఒకటే అంతే కదా. అందుకోసం దయచేసి, ఇప్పటికే నాకు సమాచారం వచ్చింది బంపర్ మెజార్టీతోని, ఎందుకంటే నాకు ఇలా సింగరేణిలో అక్కడ గెస్ట్ హౌస్లో ఉంటే చెప్తా ఉన్నారు పోటీ ఎవరి మధ్య ఉంది, పోటీ ఎవరి మధ్య? ఒక ఆగర్భ శ్రీమంతునికి, ఒక భూగర్భ కార్మికునికి. బాగా బలిసినటువంటి ఒక ఆగర్భ శ్రీమంతుడు ఇక్కడ 26 ఏండ్లు తట్టబట్టి లైట్ పెట్టుకుని బొగ్గు మోసినటువంటి భూగర్భ కార్మికుడు. మరి కార్మికుడు గెలవన్నా ఆగర్భ శ్రీమంతుడు గెలవన్నా మీరు నిర్ణయించాలని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఏ రకంగా చూసినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. భారతీయ జనతా పార్టీతో మనకేం ఒరగలేదు. ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఆనాడు నేను చెప్పినా తెలంగాణ తెస్తాని, ఈనాడు నేను చెప్తా ఉన్నా తెలంగాణ హక్కులు కాపాడతాని. కాబట్టి దయచేసి భారీ మెజార్టీతోని మన ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా. అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఆటోమేటిక్ గా పెద్దపల్లి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గారు గెలిచిపోయినారని చెప్తా ఉన్నాయి. మరి ఆ విజయాన్ని మీరు ఖాయం చేయాలి, మోసపోవద్దు, ఘోషపడద్దని మనవి చేస్తూ, ఇవాళ వాస్తవానికి 44-45 డిగ్రీల ఎండ ఉన్నది, అయినా మీరు ఇంత పెద్ద సంఖ్యలో మంచిర్యాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ చౌరస్తా ఈనిందా అనే విధంగా తరలివచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.